तो गाइस मान लेने हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू द न्यू व्लॉग गाइस इवाला मॉर्निंग नेनु ऑलरेडी 5 o'clock అయితే లేచాను దాని తర్వాత మార్నింగ్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెష్ అయిపోయాను కూడా తర్వాత పూజ కూడా చేసేసాను ఇప్పుడు మా మమ్మీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది మా నాన్నగారు అయితే ఫ్రెష్ అవుతున్నారు ఇవాళ కొంచెం వర్క్లు అయితే ఉన్నాయి ఏమన్నా చెప్తుంటే అవ్వట్లేదేమో అని చెప్పి నేను అనుకున్నాను బట్ స్టిల్ మనకి ఏది జరగాలనుకుంటే అలాగే జరిగింది కాబట్టి డే తో పాటు మనం కూడా ఫాలో అయిపోవడమే ఇవాల్టి వ్లాగ్ లో ఏంటా ఏం జరిగింది అనేది కూడా నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎలా జరిగితే అలాగైతే వ్లాగ్ షూట్ చేసి నేనైతే అప్లోడ్ చేశాను గైస్ ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ అయితే 8:56 అయింది చెల్లో ఇంకా డే తో పాటు ఫాలో అయిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్ నేను ఫాస్ట్ గా ప్రిపేర్ అవుతున్నానని చెప్పి మా మమ్మీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి నాకు పెట్టేసింది ఇప్పుడు తినేసి స్టార్ట్ అవ్వాలి ఫాస్ట్ గా గైస్ ఇవాళ ఎటర్ అయితే ఇది మీ ఇష్టం మీ ఎవరికైనా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలనంటే ఫటాఫట్ లేట్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి నైట్ దోశలే ఇప్పుడు దోశలే ఏంటా అని చెప్పి అనుకుంటున్నారా లేదండి అట్ల పిండి ఉంది సో మా మమ్మీ ఫాస్ట్ గా అయిపోద్దని చెప్పి నేను వేసేమంటేనే వేసేసారు అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పి చూస్తున్నారా ఇవాళ అయితే నా దగ్గర బైక్ అయితే లేదు అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను నియర్ బై అందుకే అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను విజయవాడ గోడలన్నిటికీ చూసారా సేమ్ నో టు ప్లాస్టిక్ అని ఇలా చాలా చోట్ల చూశాను భలే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్వచ్ఛ భారత్ అని ఈ కార్యక్రమం చేస్తున్నారు వచ్చేసరికి 12:23 అయితే అయింది ఆఫ్టర్నూన్ చిన్న పన్నెండు బయటకు అయితే వెళ్తున్నాను టైం అయితే 1:05 అయితే అయింది ప్రెసెంట్ అయితే ఇప్పుడే నేను జస్ట్ ఇంటికి వచ్చాను ఇందా బయట నుంచి వచ్చాను అది అక్కడ వర్క్ అయిపోతే అయిపోయింది అయితే వెళ్ళొచ్చాను అయిపోయింది ఇప్పుడు ఏంటి నీ ఫోన్ ఇస్తావా నేను అది స్క్రీన్ గార్డ్ పౌచ్ వేయించానా వద్దా లేకపోతే తర్వాత వేయించాలా జాగ్రత్తగా ఉంటుందండి అవన్నీ వేయించాల్సి వేయిస్తే ఇప్పుడు దీనికి స్క్రీన్ గార్డ్ పౌచ్ వేయించేసానా ఇప్పుడు మా ఫాదర్ ది కొత్త మొబైల్ తీసుకున్నాం కదా అది మీ అందరికీ తెలుసు ఇప్పుడు దీనికి పౌచ్ స్క్రీన్ గార్డ్ వేయించి చక్క చక్క వేయించేసి వచ్చేసారు నువ్వేంటమ్మా అమ్మ తినేసావా తిను మరి తర్వాత వేయిస్తానమ్మా అన్నీ ఒకేసారి అమ్మో తర్వాత వేయిస్తాను సంచర్ కమ్యూనికేషన్స్ మొబైల్ యాక్సెసరీస్ అన్ని తక్కువ రేట్లోనే దొరుకుతాయి రెడ్మీ 9 దే కదే దీంట్లో క్వాలిటీలు వస్తాయి ఒకటే వేసేస్తుంది క్రాస్ ఏం రాకుండా ఇవ్వండి బ్లాక్ లో ఉంటే ఇచ్చేసేయండి స్క్రాచెస్ అయితే పడవు కదా వేసేయండి డాష్ బోర్డు మీద ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ ఈ టైప్ లోనే చూపించండి లేకపోతే ఎంత ఎక్కువ వచ్చింది ట్యాబ్ కూడా సెట్ అయిపోయింది దీనికి అయితే వద్దులేండి ఇదే ఇచ్చేసింది ఇది ఓపెన్ క్లోజ్ అయినప్పుడు ఈ క్లాంప్ ఓపెన్ క్లోజ్ అయినప్పుడు ఇది వచ్చేసరికి టైట్ చేసుకోవడానికి ఈ స్క్రూ అని ఈ స్క్రూ అంతేగా అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు మొబైల్కి అయితే స్క్రీన్ గార్డు ప్లస్ పౌచ్ వేయించేసాను 150 rupees అయితే వేసారు పౌచ్ వచ్చేసరికి 250 అయితే 200 rupees వేసారు ఆఫ్టర్నూన్ 2:06 అయింది చలో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను ఇదిగోండి మళ్ళీ నేనైతే ఒక కొత్త ఐటమ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసరికి శానిటైజింగ్ ప్లస్ పెన్ అనమాట ఎవరైనా శానిటైజర్ బాటిల్స్ అవి క్యారీ చేయడానికి మొహమాట పడే వాళ్ళు అయితే ఇప్పుడు ఈజీగా ఈ రిటర్న్ పెన్ ఏదైతే ఉందో ఈ పెన్లోనే శానిటైజర్ కూడా వచ్చేసింది సో మనం ఈ బాటిల్స్ ఇలాంటి క్యారీ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఇది యూజ్ చేయొచ్చు ఇక్కడ దీనికి శానిటైజర్ పోసుకోవడానికి ఇక్కడ చిన్న హోల్ వచ్చింది సో మనం ట్రావెలింగ్ టైంలో అయితే బాగా ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు ఆరామ్గా 1 day అయితే వచ్చింది ఇక్కడ శానిటైజర్ అయితే ఫిల్ చేసేసుకోవాలి ఇక్కడ ప్రెస్సింగ్ టైప్ బటన్ కూడా వచ్చింది దీనికి మళ్ళీ సపరేట్ క్యాప్ కూడా వచ్చేస్తుంది మనం రిటర్న్ ఏమైనా రాయాలన్నా కూడా దీనికి పెన్ కూడా వచ్చింది పెన్ కూడా చాలా నీట్గా రాసిద్ది అనమాట ఇప్పుడు నేను ఇది పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా లీస్ట్ బడ్జెట్లో వచ్చింది మీరు మార్కెట్లో ఎక్కడ ఎత్తుకున్నా కానీ దీని కాస్ట్ వచ్చేసరికి 20 rupees అనమాట యాక్చువల్గా మనకి మంచి పెన్నే దొరకదు 20 rupees అలాంటిది ఇది శానిటైజర్ కమ్ ప్లస్ పెన్ అనమాట మనం రిటర్న్గా రాసుకోవాలన్నా రాసుకోవచ్చు ప్లస్ మళ్ళీ దీన్ని శానిటైజింగ్ కింద కూడా శానిటైజర్ బాటిల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను దీని మీద మీకు రాసి చూపిస్తాను ఎంత నీట్గా రాసిద్దో చూస్తున్నారు కదా ఇక్కడ నేను పిచ్చిగీతలు గీస్తున్నాను కానీ చాలా స్మూత్గా రాసిద్ది పెన్ కూడా ఏదో నామకే వాస్తే ఇచ్చారంటే ఇచ్చారని కాదు చాలా యూస్ఫుల్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా పర్చేస్ చేయాలంటే ట్రై చేయండి కానీ డెఫినెట్గా అయితే యూజ్ చేయండి బెస్ట్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే చూడండి చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇది 100% మీకు నచ్చుతుంది ఇలా రొటేషన్ టైప్ ఇచ్చారు పెన్ కూడా ఇదిగోండి పెన్ను ప్లస్ శానిటైజర్ ఇక్కడ వస్తుంది
ఇక్కడ శానిటైజర్ పోసేసుకోవడం ఇందులో. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గైస్ అయిపోయింది, ఇప్పుడే నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను రిటర్న్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 6:53 అయింది. లాక్డౌన్ టైం కూడా దాటేసింది. ఎవరు పట్టుకోకుండా ఎవరికి దొరకకుండా అయితే వెళ్ళిపోవాలి. రిమైనింగ్ వ్లాగ్ అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో చూద్దాం ఎలా జరిగిద్దో. ఇదిగో ఈ టాబ్లెట్లు తాగడానికి లేట్ అయింది. ఇది తాగడానికి ఎంత టైం పడింది? ఇక్కడ పెట్టాసిన. సో వచ్చేసాను, ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ 8:33 అయితే అయ్యింది. ఆల్రెడీ మా అమ్మ నైట్ తినడానికి కూడా ప్రిపేర్ చేసింది. మా అమ్మ నాన్న అయితే తినేశారు. ఇప్పుడు నాకు కూడా ప్లేట్లు అయితే పెట్టించేసింది. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా అయితే తినేయాలి. తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది, అది కంప్లీట్ చేసిన తర్వాత చలో ఇంకా స్లీప్ అన్నమాట. అయిపోయింది. ఎక్కడ పెట్టానమ్మా? ఇక్కడ పెట్టాసిన. ఇదో నువ్వు కూడా పాలు తాగు, పాలు నీకేనా అయ్యి? నాకా? తాగేసి పడుకో. ఇంకా మా మమ్మీ ఇంకా నాన్ స్టాప్గా ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది పాపం. అసలు నాకే అప్పుడప్పుడు జాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉంటారు. నేనే ఇంకా అరుస్తూ ఉంటాను. ఎందుకమ్మా అంత పని చేస్తూ ఉంటావు? కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో అని. అన్ని తీసి పైన పెట్టుకొని ఇల్లంతా సర్దుకుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని తీసి కింద పెట్టేసుకోవాలి. పక్కలన్నీ తీసేసాం, మళ్ళీ నీట్ పడుకోవడానికి పక్కలు కూడా వేసేసాం. ఇక్కడ నేను పడుకోవడానికి కూడా ఇదిగోండి, ఇక్కడ నేను పడుకోవడానికి కూడా పక్కలు అయితే రెడీ చేసేస్తే ఇవాళ బ్లాగ్లో మ్యాటర్ అయితే కనుక. గైస్ ఇంకా నాకైతే ఇప్పుడు నిద్ర కూడా లైట్ లైట్గా అయితే స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్టింగ్ పెట్టి అప్లోడింగ్ అయితే వీడియో చేయాలి. టైం వచ్చేసరికి నైట్ 9:01 అయితే అయ్యింది. చలో ఇంకా బ్లాగ్ ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అలాగే స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ బ్లాగ్ ఆల్సో. టాటా, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. గుడ్ నైట్, జై హింద్. మళ్ళీ నేను